టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ లీడర్స్ ఈరోజు జగనన్న పట్ల మన ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్న మహిళలు ఆయన గౌరవిస్తున్న విధానం చూసి వాళ్ళు ఓర్వలేక ఈరోజు మన భారతమ్మ గురించి మాట్లాడుతున్నారు. మన భారతమ్మ ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఆమె పేరుని వాడుతున్నారు. చాలా కష్టకరంగా మహిళలందరూ కూడా ఈరోజు చాలా కష్టకరంగా ఈరోజు బాధతో చాలా మహిళలు కూడా ఈరోజు నాతో మధ్యాహ్నము మళ్ళా పొద్దున్నే కూడా నాతో చర్చించి ఏంటి ఈ టీడీపీ వాళ్ళు చేస్తూ ఉండే పని, ఎంత అగౌరవంగా పరిచే విధంగా మాట్లాడుతున్నారు అని భారతమ్మ గురించి అనేది మీరు ఒకసారి గమనిస్తే ప్రజలందరికీ కూడా ఏమర్థమవుతుంది అంటే, జగనన్న డీబీటీ ద్వారా మహిళలందరికీ కూడా మంచి చేస్తున్నారు, చేయూత అయితే ఏమి, అదేవిధంగా అమ్మఒడి అయితే ఏమి, అదేవిధంగా మహిళల ఇల్లు పేరిట ఇంటి రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క మహిళ గుండెల్లో ఈరోజు మన జగనన్న ఒక దేవుడిగా నిలిచినాడు కాబట్టి ఎట్లా డిఫేమ్ చేయాలనే ఒక నేపథ్యంలో ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు భారతమ్మ పేరుని వాడుతున్నారు. ఒక్కసారి గతానికి మనం వెళ్ళి చూసేదైతే 2014-19లో జరిగిండే సన్నివేశాలని మనం ఒకసారి బాబు గారి పాలన గురించి మనము చూస్తే మనకేం తెలుస్తుంది అంటే, ఏకంగా 257 బ్రాండ్స్కి పర్మిషన్ ఇచ్చిండేది బాబు గారు, 14 డిస్టిలరీస్కి కూడా పర్మిషన్ ఇచ్చిండేది బాబు గారు, రకరకాల పేరు అంటే ప్రెసిడెంట్ మెడల్స్, గవర్నర్స్ చాయిస్, హెవెన్స్ డోర్స్, ఇవన్నీ కూడా ఎన్నో బ్రాండ్ల పేరు మీరు పేరు పెట్టి మద్యాలని బాగా అమ్మారు కదండి. 2014 నుంచి 2019 వరకు మీరు బాగా అమ్మారు. ఎస్పీవై అంటే ఎస్పీవై రెడ్డి గారు మీరు ఇచ్చిన పర్మిషన్, ఆయనకి డిస్టల్స్ పర్మిషన్ ఇచ్చినారు కదా, వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళే. ఇంకా విశాఖలో మనం చూస్తే ఫిబ్రవరి 25 2019లో మీరు ఏ డిస్టిలరీస్కి అయితే పర్మిషన్ ఇచ్చినారో అది అయ్యన్న పాత్రుడేది కదా, వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళే కదా. అంటే స్వయంగా అయ్యన్న పాత్రుడే ఒప్పుకున్నారు, గత ఏడాది ఆ డిస్టిలరీస్ని నేను అమ్మేసినానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా మీరు చూసినారు. అదేవిధంగా యనమల రామకృష్ణారెడ్డి గారు అల్లుడు ఎవరైతే వాళ్ళు వియంకుడు ఉన్నారో పిఎంకే కంపెనీ, వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళు కూడా టీడీపీ పార్టీ వాళ్ళే కదా. అదేవిధంగా శ్రీకృష్ణ డిస్టిలరీస్ అది కూడా ఆదికేశవులు నాయుడు కదా, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళే కదా, మీ హయాంలో ఇచ్చిన పర్మిషన్సే కదా. మళ్ళా ఈరోజు ఎంత దుర్మార్గంగా ఎంత దిగజారిన రాజకీయం చేస్తున్నారండి, మీరు భారతమ్మ పేరు వాడుతున్నారు, ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ప్రజలందరూ ఏమి గమనిస్తున్నారంటే, ఏది పడితే అది మీరు మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ మీరు ఒకటి మాత్రం గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఈరోజు డేటాతో సహా మా దగ్గర ఉంది. 2014 నుంచి 2019 వరకు మనం చూసుకుంటే 43,000 బెల్ట్ షాపు మీరు పర్మిషన్ ఇస్తే మేము రద్దు చేసినాం. 4,380 వైన్ షాప్స్ ఉంటే ప్రతి వైన్ షాప్కి కూడా మీరు పర్మిట్ రూమ్స్ పర్మిషన్ ఇచ్చింటే మేము ఈరోజు దాన్ని 2,934 తగ్గించినాం. ఎక్కడన్నా లిక్కర్ బిజినెస్ పెంచితే కమిషన్లు వస్తాయండి, దాన్ని తగ్గిస్తే కమిషన్లు వస్తాయా? కొంచెమైనా మాట్లాడేకి మీకు నీతి లేదా, ఎథిక్స్ లేదా, ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు? బార్ లైసెన్స్ని కూడా ఈరోజు 33% తగ్గించినాం. పర్మిట్ రూమ్స్కి ఎక్కడెక్కడ మీరు పర్మిషన్ ఇచ్చినారో పబ్లిక్స్కి కానీ, చిల్డ్రన్స్ కానీ, ఉమెన్స్ కానీ ఇబ్బంది పడకూడదు అని మేము ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం చేసినామండి. ప్రైవేట్ వ్యక్తి చేతిలో లిక్కర్ బిజినెస్ పోతే విచ్చల్విడిగా వాళ్ళు బెల్ట్ షాపులు పెడతారు, అమ్ముతారు,
ఎక్కడంటే అక్కడ సారాయి పారుతుంది ఏర్గ పారుతుంది అని గమనించి మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వమే ముందుకొచ్చి పొద్దునే 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేల్స్ చేసే కార్యక్రమం మనం చేసాం ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు కేవలం ఈ రోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో అంటే మహిళలైతే మా జగనన్న దేవుడు ఎందుకంటే మధ్య వయస్కర ఉన్న మహిళలకు చేయూత ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఉండే తల్లులు అయితే ఈ రోజు గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం మనం వెళ్తుంటే జగనన్నని ఒక దేవుడిగా కొలుస్తున్నారు ప్రజల్లో ఆదరణ పెరిగింది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారానికి వస్తుంది అని భయభ్రాంతికి గురయ్యి ఈ రోజు భారతమ్మపైన బురద జల్లే కార్యక్రమం మీరు చేస్తున్నారు